हेलो अंडी, वेलकम बैक टू अवर चैनल मॉम्स किचन रेसिपीज। नेने मी शिरीष। इपड़े मनम डायरेक्ट बिह्य कड़गे अन्नमे वेकना पातकाल अलाइए का बिह्य में एम रा नमक तो इलाक मनमे अन्नमे वेकू उ पातकाल अच्छे खचिंग बिह्य गे वे वाल अन्नमे బియ్యమనే అనే కాదు కందిపప్పు పెసరపప్పు ఇలా పప్పు దినుసులు ఏవైనా కూడా గాలించే వండుకునే వాళ్ళన్నమాట మీలో చాలా మందికి అర్థమయ్యే ఉంటుంది గాలించడం అంటే ఏంటో అనేది లేదు మీరు ఎవరైనా అర్థం కాని వాళ్ళకైతే నేను క్లియర్ గా కూడా చెప్తాను చూడండి ముందుగా మనమైతే రైస్ ని శుభ్రంగా కడిగైతే తీసుకోవాలండి ఆ తర్వాత రైస్ మునిగేంత వరకు వాటర్ అయితే పోయాలి అంతకని ఎక్కువ వాటర్ అయితే పోసుకోండి ఇంకొక గిన్నె పెట్టుకోండి అందులో కూడా వాటర్ అయితే ఉండాలి మనం వాటర్ రైస్ వేసుకున్న గిన్నె ఉంది కదా అది కదుపుకుంటూ నేను ఇక్కడ చేత్తో ఏ విధంగా అయితే అంటున్నానో అలా సైడ్ గా కొంచెం కొంచెంగా అంటూ రైస్ ని అయితే వేరే గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా మీరైతే క్లియర్ గా అయితే చూడొచ్చు ఇక్కడ मन की रईस अने क्लियर कनबड़ी वाटर अवसर अच्छे वेरे गिने शिफ्ट मल्ल इंको फ्रेश वाटर अच्छे पोसको इक निफ्टो इंको वाटर पोसको इक क्लीयर का बिह्यम कदा मन की क्लीयर का बिह्यम कपचेला मनम वाले पैकी मन चत की मंजी बिह्यम वाई कवना रा मट्टी गानी एमैना उन्ना कूडा अडुक्केलिपोद्दन्नमाट अदि कूडा स्लोगा कदुपुतू नेनु ए विधंगा अयिते चेत्तो अंटुन्नानो अला गालिंचालन्नमाट इप्पुडुन्न जनरेशन लो इला गालिंचडं अदंता कूडा चाला मंदिकि तेलियदनि नेनु अनुकुंटुन्नानु इक्कड नेनैते मी मुंदु लाइव लो अयिते गालिस्तुन्नानु नेनैते नाकेमैना डस्ट अनेदि वस्तुंदा असलु एंटि अनेदि मनं चूडोच्चु इक्कड क्लियर गा నార్మల్ గా అయితే రేషన్ బియ్యం రేషన్ పప్పు అలాంటివి తీసుకున్నప్పుడు కంపల్సరీ గాలించుకోవాలండి వాటిలో అయితే డిఫరెంట్ గా ఎంతో కొంత రాళ్ళు డస్ట్ ఏదోకటి వస్తూ ఉంటది అప్పుడప్పుడు అయితే నార్మల్ గా షాప్ లో తీసుకున్న రైస్ లో అయితే అంతగా అయితే ఏమి రాదు ఇక్కడ చూద్దాం మనకి ఏమైందో అనేది ఇక్కడ చూడొచ్చు నాకైతే ఏ విధంగా కొంచెం డస్ట్ కూడా ఏమి రాలేదు క్లియర్ గా కనిపిస్తుంది కదా నేను ఒకసారి మీకు గాలించి చూపించడం కోసం ఈ వీడియో అయితే చేశానన్నమాట ఫస్ట్ బియ్యం బస్తా ఎప్పుడు తెచ్చినా కూడా నేనైతే ఫస్ట్ టైం అయితే ఇలా అయితే గాలిస్తానన్నమాట బియ్యంని ఇలా గాలించిన తర్వాత వండుతాను ఆ తర్వాత మనకి డస్ట్ ఏమీ రాకపోతే నెక్స్ట్ డే నుంచి డైరెక్ట్ గా వండేసుకుంటూ ఉంటాను మీరందరూ కూడా అలా చేసి చూడండి అది బెటర్ నాకు తెలిసి పాత కాలంలో ప్రతి పని కూడా చాలా జాగృతగా करेक्ट मेंटेन चेसुकुंटू चेसुकुने वाळ्ळंट इप्पुडैते मनं बियम एला गालिंचि वंडुकोवालो तेलुसुकुन्नां कदा नेक्स्ट इक्कड चुक्क कूर चिकेन एला प्रिपेर चेसुकोवालो कूडा चूसेद्दां पदंडि स्टव ऑन चेसुकोनि ओक 3 टेबल स्पून आयिल अयिते वेसुकोनि करेपाकु वेसुकोनि अलाने रेंडु उल्लिपायलनु तीसुकोनि सन्न मुक्कलुगा कट चेसुकोनि वेसुकोंडि उल्लिपायलु अयिते चक्कगा फ्राई चेसुकोवालि उल्लिपायलु चक्कगा फ्राई अयिन तर्वात केजी चिकेन अयिते तीसुकोंडि अदि कूडा शुभ्रंगा कडिगि तीसुकोंडि चिकेन अयिते नेनु एप्पुडु चेप्तूने उंटानु नान् वेज् करीस् लोकि एप्पुडैना कूडा चिकेन उडिकेटप्पुडु गानी मटन उडिकेटप्पुडु गानी कोंचेम उप्पु अयिते वेसुकुंटे पीस् अनेदि मंचि टेस्ट अयिते उंटुंदि चिकेन अयिते वेसुकुन्न तर्वात 3 निमिषालु चिकेन अयिते मंटे नै फ्लेम लो पेट्टेसि उडिकिंचेसुकोंडि आ तर्वात ओक 2 कप्पुल चुक्कु कूरनि शुभ्रंगा कडिगि अयिते तीसुकोंडि అప్పటికప్పుడు తీసుకున్న చుక్కకూర అయితే బెస్ట్ అన్నమాట ఈ చికెన్ కర్రీలోకి ఈ చుక్కకూర దగ్గర దగ్గరగా గోంగూర టేస్ట్ అయితే ఉంటుందన్నమాట చుక్కకూర వేయగానే మనం అయితే చూడొచ్చు త్వరగా మెల్ట్ అయిపోతుందన్నమాట చుక్కకూర అయితే చుక్కకూర వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అయితే ఉడకనిచ్చి ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి ఒక చిన్న సైజు టమాటా అయితే తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకొని ఓసారి అలా కలుపుకొని ఒక నిమిషం పాటు టమాటాలను అయితే మగ్గనివ్వాలండి అది కూడా మూత పెట్టేసి మగ్గనివ్వండి ఆ తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకొని ఒక 2 నిమిషాలు అయితే ఉడకనివ్వాలండి ఆ తర్వాత కర్రీకి సరిపడా ఉప్పు అయితే వేసుకొని
మనం పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని అలానే మసాలా పౌడర్ ని కూడా ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు మంటనైతే లో ఫ్లేమ్ లో పెట్టి ఉంచి ఈ చుక్క కూర చికెన్ అయితే ఉడకనివ్వాలండి. ఇందులో ఏ మాత్రం వాటర్ అయితే మనం వాడాల్సిన పని లేదు. చూసారు కదా ఎంతో సింపుల్ గా చుక్క కూర చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అలానే మామ్స్ కిచెన్ రెసిపీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.